फ्रेंड्स मन देश में एनो वृत्लनाई आ वृत् आधार प्रजलु जीवना सा सो अला वृत् वृत्ति परचय चयबोजु वीडियो वृत्ति गुरी आ वृत्ति आधार कुलम एर्पड़ी मरी आ वृत्ति अने वीडियो चूंत चूँ चिन्ना पाप ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా స్కూల్ కి వెళ్ళలేదంట తండ్రి చేస్తున్నటువంటి పనిలో ఆ పాప ఆయనకు సహాయం చేస్తోంది దీనిని మా రాయలసీమ ప్రాంతంలో కొలిమి పని అని పిలుస్తారు మనం వ్యాపార రంగంలో లేదా మన ఇంటికి సంబంధించి ఎన్నో ఆయుధాలను లేదా ఉపకరణాలను ఉపయోగిస్తూ ఉంటాం ఉదాహరణకు ఒక టెంకాయ నార తీయాలంటే ఒక చిన్న పట్టకర కావాలి ఆ పట్టకరని కూడా వీళ్ళు తయారు చేస్తారు అంటే ఇనుముని కొలిమిలో బాగా వేడి చేయించి అలా వేడి చేసిన ఆ ఇనుప కడ్డీని లేదా ఇనుప రేకులను వారి దగ్గర ఉన్నటువంటి సుత్తి ఇప్పుడు కొడుతున్నారు చూడండి ఆయన సుత్తితో కొడుతున్నారు అలా సుత్తిని ఉపయోగించి వివిధ రకాల వస్తువుల్ని పదును చేయడం కూడా చేస్తూ ఉంటారు ఉదాహరణకు కొడవలి బాడిసే గొడ్డలి ఇట్లాంటి వాటిని బాగా పదును చేయడానికి కూడా కొలిమి అనేది ఉపయోగపడుతుంది ఈయన ఈ కొలిమి పని ద్వారా వివిధ ఆయుధాలను ఇప్పుడు బాడిస మొద్దుబారింది అనుకోండి దానిని ఆ కొలిమి దగ్గర ఉన్నటువంటి వస్తున్నటువంటి మంటలో బాగా ఎర్రబారేలాగా కాగబెడతారు అంటే వేడి చేస్తారు ఆ ఇనుము ఎరుపు రంగులోకి వచ్చాక ఇలా సుత్తి సహాయంతో ఆయన ఆ ఆయుధాన్ని పదును చేయడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ చిన్నగా ఇటుకలతో కట్టినటువంటి ఒక సుమారు 1 మీటర్ ఎత్తుగా ఉన్నటువంటి త్రిభుజాకారంలో ఉంది దాదాపుగా అది ఆ త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఇటుక గోడ ఉంది ఆ గోడ వెనకాల ఆ కొలిమి ద్వారా అంటే మంటలు రావాలంటే ఆ కొలిమిలో మంటలు రావాలంటే అక్కడ వెనక చూడండి ఒకసారి అక్కడ ఒక ఆమె దానిని తిప్పుతోందన్నమాట అంటే కొలిమిని తిప్పుతోంది ఆ తిప్పడం వల్ల ఆ కొలిమి ద్వారా అంటే ఆ మిషన్ ద్వారా ఒక పైప్ ఉంటుంది ఆ పైప్ ద్వారా గాలి అనేది ఆ ఇటుక గోడ ఏదైతే కట్టారో అందులో నుంచి ఒక పైప్ ఉంటుంది ఆ పైపుకు యువతల వారు బొగ్గుతో మంటని వేస్తారు ఆ మంటను ఆ గాలి వచ్చినప్పుడు ఆ బొగ్గులు మరింత మండడానికి అలా ఆ మనుషులు ఎవరైతే ఉన్నారు వారు తిప్పుతూ ఉంటారన్నమాట అలా తిప్పడం వల్ల ఆ వచ్చే గాలి ఆ బొగ్గుల్ని మరింత వేడి చేస్తూ ఉంటుంది అలా ఆ బొగ్గుల మధ్యలో మనం తీసుకెళ్ళినటువంటి ఏ ఆయుధాలనైతే మనం పదును చేయాలనుకుంటామో లేదా ఇనుప వస్తువులు ఏమైనా వంచాలన్నా వివిధ రకాల రూపాల్లో తయారు చేయాలన్నా ఈ కొలిమి అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ బాగా వేడి చేసినప్పుడు సో అవి ఎలా వంగాలనుకుంటే అలా మనం సులభంగా వంచడానికి ఈ నిప్పులు ఉపయోగపడతాయి చూడండి బొగ్గులలో ఇప్పుడు ఎంతగా ఫ్లేమ్ అనేది వస్తుందో మీరు ఒకసారి గమనించవచ్చు ఆ ఫ్లేమ్ రావడానికి కారణం వెనక ఆ కొలిమిని తిప్పడం ఆ తిప్పడం వల్ల అందులో నుంచి గాలి ఆ ఇటుక గోడ మధ్యలో నుంచి అలా వస్తుంది చూడండి చూశారు కదా సో ఇక్కడ ఆ కొలిమి పనిచేసే వ్యక్తి యొక్క కుమార్తె చూడండి మొదట్లో ఆ అమ్మాయి తండ్రికి సహాయంగా ఆ కొలిమిని తిప్పింది ఇప్పుడు మరొకరు రావడంతో ఆ అమ్మాయి ఇంటి పనిలో నిమగ్నమైంది సో మామూలుగా
ఇప్పుడు అమ్మాయి రాగి ముద్ద చేస్తోంది. రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కాబట్టి ఆ పనిలో అమ్మాయి నిమగ్నమై ఉందన్నమాట. సో ఈ విధంగా కొలిమి అనేటువంటి ఈ వృత్తి చాలామందికి బహుశా పట్టణంలో ఉన్న పిల్లలకు తెలియకపోవచ్చు. సో వారి ఇంటి పరిసరాల్ని గమనిస్తే వారు కాస్త పేదరికంలో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మా మిత్రుడు అనంతరాజు వాళ్ళని పలకరిస్తున్నాడు, వారి ఆర్థిక పరిస్థితుల్ని కూడా అడిగి తెలుసుకుంటున్నాడు. సో వారి పిల్లలు స్కూల్కి కూడా వెళ్తారట, కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ కారణంగా పాఠశాలలన్నీ మూతబడ్డాయి కాబట్టి సో పాఠశాలకు వెళ్ళట్లేదు. ఇలా కొలిమిలో ఏదైనా సహాయం చేయడం లేదా ఇంటి పనుల్లో సహాయం చేయడం వారి పిల్లలు చేస్తూ ఉంటారట. చూడండి, ఇప్పుడు మేము ఇప్పుడు మా ఇంట్లో టెంకాయ నార తీయడానికి ఒక ఆయుధాన్ని మేము తయారు చేయాలని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము. సో ఇప్పుడు ఆయన చేస్తున్నది ఆ టెంకాయ నార సులభంగా తీయడానికి ఉపయోగపడుతుంది. ఒక సూది మొనలాగా ఉంటుంది అది, ఇనుప కడ్డీని ఉపయోగించి. సో ఆ ఇనుప కడ్డీని ఆ కొలిమిలో కాల్చి ఆయన అలా మాకు చేతిలో బాగా పట్టుకోవడానికి అనుగుణంగా దానిని వంచి సో సులభంగా మనం ఆ టెంకాయ యొక్క నార తీయడానికి సులభంగా ఉండేలా ఆయన తయారు చేసి ఇస్తున్నాడు. అదేవిధంగా ఇది కలుపు తీయడానికి ఉపయోగించే పరికరం, దీన్ని ఉల్లారి అని కూడా అంటారు, అలాగే చిన్నపాటి గుద్దిలి. సో గుద్దిలి అంటే మా ఇంకా బాగా పొడవుగా ఉంటుంది, అయితే ఇది చిన్నపాటి గుద్దిలి లాగా ఉంటుంది. సో కలుపు తీయడానికి ఉపయోగిస్తారు. సో ఇలా చాలా పెద్దగా ఉండేటువంటి ఇనుప వస్తువుల్ని తగిన రూపంలో తీసుకురావడానికి లేదా పదునుగా చేయడానికి ఇలా ఆయన కొడుతూ ఉండడం మనం గమనించవచ్చు. సుత్తి ద్వారా ఆయన వివిధ రకాల రూపాల్లోకి ఆయనకు అనుగుణంగా బాగా మనకు యూజ్ అయ్యేలాగా చేసిస్తారు. సో మేము టెంకాయ నార తీయడానికి సంబంధించి రెండు నార తీసే ఆ ఇనుప కడ్డీల్ని ఆయనతో చేయించుకున్నాము. సో ఇందుకుగాను ఆయన మా దగ్గర 50 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ కొలిమి పనిని ఈరోజు చూసాము. సో మా పిల్లలకు చూపించాలి, ఇంకా తెలియని వాళ్ళకు చూపించాలనే ఉద్దేశంతో దీన్ని రికార్డ్ చేశాను.